హిందూ వాహిని పట్టణ శాఖాధ్వర్యంలో స్థానిక టవర్ సర్కిల్ దగ్గర న్యూ ఇయర్ వేడుకలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ యువత విదేశీ విష సంస్కృతి విడనాడి స్వదేశీ సంస్కృతిని కాపాడడంలో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు. 31 తర్వాత కేవలం తేదీ మాత్రమే మారుతుందని, ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదని, కేవలం మందు తాగి చిందులు వేయడానికి మాత్రమే నూతన సంవత్సరం పనికొస్తుందని, కాబట్టి ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకునే రోజు 31 సోదరులారా అలరిని అంటూ మార్పులు తీసుకుని వచ్చే సంవత్సరం ఉగాది పచ్చడి సర్వరోగ నివారణ కనుక ఉగాది పండుగ కొత్త సంవత్సరం అని అన్నారు. హిందూ వాహిని జిల్లా ప్రముఖ వేముల సంతోష్, పట్టణాధ్యక్షులు జిడ్డవైన అరుణ్ కుమార్, బిట్టు పట్టణ ఉపాధ్యక్షులు వికాసరావు, యువ వాహిని ప్రముఖ జోష్ సంతోష్, నాయకులు సురేష్, మైలార్ భార్గవ్, కనాల చందు, లవంగం సాయి, జవ్వాజి శివ తదితరులు పాల్గొన్నారు. విదేశీ సంస్కృతి వద్దు, జనవరి 1 వద్దు. ఈరోజు జగిత్యాల హిందూ వాణి శాఖ ఆధ్వర్యంలో మన పాశ్చాత్య సంస్కృతిని వినడాలని, భారతదేశ సంస్కృతిని మనందరం జరుపుకోవాలని చెప్పేసి ఈ విష సంస్కృతిని మనము జరుపుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అవగాహన జగిత్యాల్లో ఉన్నటువంటి యువకులకు, జగిత్యాల్లో తెలిసిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమం చేయడం జరిగింది. మన జనవరి 1 వద్దు ఉగాది పండుగ మన సంస్కృతి అని చెప్పడానికి, ఈరోజు మన ఉగాది పండుగ రోజు అంటే మనకు ఉగాది పండుగ మొదటి సంవత్సరం ఆరంభంతో మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమము, అది మన సంస్కృతి. ఆ సంస్కృతిలో మనము మంచిగా ఇంట్లో తినుబండారాలు చేసుకుంటూ మంచి తీపి పులుపుతో చేదుతో అన్ని రకాల పచ్చడి చేసుకొని దాన్ని తాగి మంచి కొత్త బట్టలు వేసుకొని గుళ్ళోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని చేసుకునేటువంటి మన సంస్కృతిని ఇలాంటి విష సంస్కృతి మనకు నేర్పిండ్రు. ఇలాంటి విష సంస్కృతిని మనము జరుపుకోకుండా ఉండాలి. ఈ సంస్కృతి చూసినట్టయితే తాగి పూలనాడి ఎంతోమంది యువకులు బైక్ల మీకెళ్ళి పడి, బండ్ల మీకెళ్ళి పడి చనిపోయినటువంటి సందర్భం చూసినాం మనం చాలాసార్లు. కానీ ఇప్పటి నుండైనా మనం మన సంస్కృతిని పెంపొందించి ఇక్కడ జగిత్యాల్లో మనము అందరికీ చూపెట్టాలి. మన జగిత్యాల నుంచి వెళ్ళే మనం ఆరంభం చేయాలి. జగిత్యాల్లో ఇక్కడ ఎవరు కూడా 31st నైట్ జరుపుకోలేదు, చాలా సంతోషంగా ఆనందంగా ఉందని అనుకోవాలి. ఆ విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది.